నమస్తే శశికాంత్ గారు మహాలక్ష్మి రవీంద్రనాథ్ వీళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో సోషల్ మీడియాలో వీళ్ళు వైరల్ గా మారడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కామెంట్ పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు ఆడియన్స్ నుంచి ఎస్పెషల్లీ వాళ్ళ హస్బెండ్కి సంబంధించి బాడీ షేమింగ్ ఈ మధ్య కాలంలో దాన్ని ఎక్కువగా మనం విన్నాము నేను తనతో పాటు లావడానికి చాలా తింటున్నాను ప్రయత్నిస్తున్నాను అయినా నా బాడీ మారట్లేదని అంటే బాడీ షేమింగ్ మనం కనుక తీసుకుంటే న్యాయస్థానం ఎటువంటి న్యాయం చేసే అవకాశం ఉంటుంది అంటారు దాని బారిన పడే వాళ్ళకి చాలామంది మనస్తాపానికి గురై సూసైడ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటుంటారు కొంతమంది డిప్రెషన్కి లోనవుతుంటుంటారు కొంతమంది ప్రపంచంలో అంటే బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు లా వైపు మనం వెళ్తే న్యాయస్థానంలో ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి మనం కంప్లైంట్ ద్వారా దీన్ని ఏమన్నా పరిష్కారం తీసుక తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు ఇది మీరు తీసిన టాపిక్ ఎలాంటి టాపిక్ అంటే చేప కింద నీరు ఓకే ఇది ఏ క్రైము కనిపిదు ఎవరు ఎవరిని కొట్టరు ఎవరు ఏది లాగేసుకోరు కానీ చాలా మానసిక వ్యాధితో ఎదుటోళ్ళని చిత్రహింస పెడతమే ఈ క్రైమ్ ఈ క్రైమ్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ క్రైమ్ వల్ల చాలామంది మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఓకే సో ఈ క్రైమ్ని కూడా మనం వెలుగులోకి మీరు ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్ ఓకే ఎందుకంటే ఇలాంటి డిస్కషన్స్ చాలా తక్కువ ఉంటాయి ఓకే సో ఈ కేసులో మనం తీసుకుంటే మీరు చెప్పింది రవీంద్రనాథ్ మహాలక్ష్మి నేను కూడా చూస్తాను జరిగింది సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పబ్లిక్ ఎందుకండి ఎవరెవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు ఆ అమ్మాయి నాజుగ్గా అందంగా ఉంది ఈయన లావుగా నల్లగా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే దాన్ని వీళ్ళకెందుకండి ఒకళ్ళు నచ్చి వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు మనసులో ఒకరికొకరు కలిసే వాళ్ళు చేసుకున్నారు సభ్య సమాజము వాళ్ళ మీద ట్రోల్ చేసుకుంటూ ట్రోల్ చేసుకుంటూ వెళ్ళింది ఆమె వరకు ఆయన వరకు రీచ్ అయిన తర్వాత ఈయన కూడా బాగా తగ్గాలని చూసాడు కానీ అది అవ్వట్లేదు ఈ అమ్మాయి నిజమైన ప్రేమ ఎలాంటిది అంటే ఈ అమ్మాయి లావు పెరగాలని రోజు ఎక్కువ తింటాం స్టార్ట్ చేస్తుంది ఆయన ఈమె పెరగట్లేదు ఆయన తగ్గట్లేదు ఇప్పుడు ఏం చేస్తారండి దీనికి వాళ్ళిద్దరిని ప్రశాంతంగా వదిలేమని నేను అందరినీ కోరుతున్నాను పబ్లిక్ని అందరినీ కోరుతున్నాను నేను వాళ్ళిద్దరే కాదు ఇలా ఎన్నో రకాలుగా మీ ఇళ్లలో ఉన్న వాళ్ళని మీ సొంత భార్యల్ని కానీ మీ చెల్లెల్ని కానీ మీ పిల్లల్ని కానీ మీ తల్లిదండ్రులను కానీ ఈ బాడీ షేమింగ్ చేస్తాం ఆర్ మీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటాం కానీ మీరు పార్క్లోకి వచ్చినప్పుడు మీ ముందు ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నా కానీ మీరు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్లో ఎవరైనా పాప్కార్న్ ఇంత లావుగా ఉండి ఎవరైనా పాప్కార్న్ పట్టుకొస్తే వాడిని చూసి నవ్వుతాం కానీ ఇవన్నీ ఆపండి ఓకే వేర్ ఆర్ వీ గోయింగ్ మనం ఏ సెంచరీలో ఉన్నాం టెక్నాలజీ ఎంత వాడుతున్నామో మన ఒక్కొక్కళ్ళు ఇంతకుముందు నెలకు వెయ్యి రూపాయల జీతం ఉండేది ఇప్పుడు నెలకు లక్ష రూపాయల జీతం కామన్ అయిపోయింది ఓకే కొంచెం బ్రెయిన్స్ సెన్సిబుల్గా వాడండి వాళ్ళకి ఏదో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అమ్మాయిల్లో చాలామంది థైరాయిడ్ ఇష్యూస్ వల్ల అవుతారు ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజ్ లేకపోతే ప్రెగ్నెన్సీస్ టైంలో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల లావచ్చు ప్రతి ఒక్కరిని మీరు బాడీ షేమింగ్ చేసుకుంటూ వెళ్తాం చాలా తప్పు అయితే ఇది ఎలా ఆపాలి అనేది మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఎవరైతే బాడీ షేమింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు కొన్ని చట్టాలు తెలుసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఏదో అన్నారు ఓకే మీరు లావుగా ఉన్నారు సార్ అని అక్కడ వరకు లావుగా ఉన్నారు సార్ మీరు కొంచెం తగ్గండి అంటే అడ్వైజ్ అది మీరు లావుగా ఉన్నారు సార్ అని చెప్పి పక్కన పది మందికి చూపించి నవ్వుతే అది నన్ను మీరు ఇన్సల్ట్ చేసినట్టు నేను మీ మీద సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఏ రకంగా నన్ను లావుగా ఉన్నారని మీరు చెప్పి నలుగురితో పక్కన నవ్వుతూ ఉంటే మీరు కూడా నవ్వుతూ నన్ను కించపరిచినందుకు నేను హట్ అయ్యాను నన్ను లావుగా ఉన్నారని చెప్పి ఈమె ఇన్సెల్ చేసిందన్న నలుగురు ముందు అని చెప్పేసి మీరు సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ కింద డిఫమేషన్ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇంప్రెజన్మెంట్ వన్ నుంచి త్రీ ఇయర్స్ వరకు వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఇంప్రజన్మెంట్ లెస్ ఫైన్ రెండు కావాలంటే రెండు మీరు అప్లై నేను అప్లై చేసుకోవచ్చు మీ మీద ఓకే లేదు ఓన్లీ ఇంప్రజన్మెంట్ ఇంకా పెంచండి అంటే అది కూడా చేసుకోవచ్చు లేదు ఫైనే కావాలి నాకు ఇలా చేసింది నన్ను ఇలా అన్నారు నా స్టేటస్ సమాజంలో ఇది నాకు పది లక్షలు ఫైన్ పది లక్షలు నాకు కావాలి అని నేను మీ మీద డిఫమేషన్ సూట్ అయ్యొచ్చు ఓకే ఇది ఒకటండి ఇది డబ్బుతో పోయే సమస్య ఇది నాలాగా స్ట్రాంగ్గా ఉన్నో లేసే కేసులో బలహీనంగా ఉండి అసలు ఈ చట్టం గురించి తెలియక అవగాహన లేక ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రోజు ఇది చాలా మీరు ఆఫీసెస్లో కూడా జరుగుతూ ఉంటాయండి చాలా ఆఫీసెస్లో జరుగుతుంటాయి వర్క్ ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి అండ్ ఇళ్ళల్లో జరుగుతూ ఉంటాయి వీళ్ళు అంటే మానసికంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి బాగా తెల్లగా పుట్టింది ఒక అమ్మాయి బాగా నెల్లగా పుట్టింది ఓకే ఈ తెల్లగా ఉన్న అమ్మాయి ఈ వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఈ అమ్మాయిని నువ్వు నల్లగా ఉన్నావనో లేకపోతే ఈ అమ్మాయి బయటకు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో అందరు తెల్లగా ఉన్నారు నువ్వు నల్లగా ఉన్నావనో ఈ డిప్రెషన్కి వచ్చి ఈమె గనుక ఏమైనా సూసైడ్ చేసేసుకొని చనిపోతే అది అబెట్మెంట్ ఫర్ సూసైడ్ కింద దగ్గర దగ్గర పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది మీకు బెయిల్ కూడా రాదు అర్థం చేసుకోండి ఎవరినైనా ఏదైనా మాట అనాలంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి వాళ్ళు కనుక మీ పేరు రాసి చూసాడు చేసుకుంటే ఓకే మీకు టెన్ ఇయర్స్ జైలు పడుతుంది బెయిల్ కూడా దొరకదు మీకు ఓకే సో బీ కేర్ఫుల్ వైల్ పాసింగ్ ఏ కమెంట్ ఆన్ సమ్వన్ యూ క్యాన్ ఆస్ దెమ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఎవరు లేనప్పుడు కూర్చోపెట్టి నువ్వు ఇలా ఉన్నావు ఇలా మారు నువ్వు చక్కగా తయారవచ్చు అని సజెషన్ ఇవ్వండి మీకు అంతగా ప్రేమ ఉంటే అంతేగాని మీరు నలుగురు మధ్యలో హ్యూమిలేట్ చేసి వాళ్ళు మెంటల్ డిప్రెషన్కి మీరే రీజన్ అయ్యే కనుక సూసైడ్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ మీద పడే శిక్ష అదే త్రీ సెక్షన్ త్రీ జీరో సెవెన్ ఐపీసీ టెన్ ఇయర్స్ జైల్లో కూర్చుంటారు చిన్న మాట వల్ల మీరు పదేళ్ళు జైల్లో కూర్చుంటారు వాళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరికి ఏ రెస్పెక్ట్ చేయాలో ఆ రెస్పెక్ట్ ఇచ్చి డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీ వన్ డోంట్ డూ ఎనీ బాడీ షేమింగ్ అని నేను వార్నింగ్ ఇస్తున్నాను తిడితే తిట్లు తినే అవసరం లేదు మీ బాడీ షేమింగ్ చేస్తే మీరు అయ్యో నేను ఇలా ఉన్నానా అవసరం లేదు మీరు మా దగ్గర రండి వాళ్ళకి ఏ బుద్ధి చెప్పాలో పనిష్మెంట్ ఇస్తాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పినట్టు కానీ సెక్షన్స్ గురించి కనుక అవగాహన ఉంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఇటువంటి బాడీ షేమింగ్కి గురి అవుతుంటే మాకు ఒక చట్టం ఉంది ఖచ్చితంగా మేము కంప్లైంట్ చేయొచ్చు దానికి తగ్గ పరిష్కారం మాకు దొరుకుతుందని ఒక చిన్న హోప్ క్రియేట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్